వారంతా ఒకప్పుడు ఇల్లే ప్రపంచంగా బతికిన ఇళ్లాళ్లు చాలి చాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన నిరుపేద గృహిణులు కానీ ఇప్పుడు వారంతా స్థానికంగా దొరికే గోగునారతో కుట్టు నైపుణ్యంతో తలరాతలే మార్చుకున్న విజయ గీతికలు ఈ గెలుపే తాజాగా తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రశంసలు అందుకునేలా చేసింది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం యూత్ క్లబ్ స్వయం ఉపాధి మహిళా సాధికారత లక్ష్యంగా వేలాది మంది మహిళలకు గోగునారతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసేందుకు శిక్షణ ఇస్తూ వారి కాళ్లపై నిలబడేలా చేస్తోంది ఇక్కడి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఎంతో మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా మలుస్తోంది ప్రపంచం మొత్తం జపిస్తున్న ఆధునిక పర్యావరణ మంత్రం ప్లాస్టిక్ రహిత సమాజం ఈ సూత్రాన్ని మూడు దశాబ్దాల క్రితమే ఆకలింపు చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లా బెజ్జీపురం యువకులు మార్పు కావాలంటే మొదటి అడుగు మనమే వెయ్యాలి అదే అందరినీ అభివృద్ధి బాటలో నడిపిస్తుందని నమ్మడంతో పాటు బెజ్జిపురం యూత్ క్లబ్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సాగు కష్టాల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు గృహిణులకు చేయూతని వారనుకున్నారు దానికోసం పంతొమ్మిది వందల తొంభై మూడులో పదిహేను మంది మహిళలతో ఓ పేరుతో సంఘంగా ఏర్పడ్డారు వీరందరికీ యూత్ క్లబ్ సభ్యులు వివిధ రకాల చేతివృత్తుల తయారీలో శిక్షణ ఇప్పించడమే కాకుండా గడప దాటి బయటకు రాలేని మహిళల కోసం ఇంటికి ముడి సరుకులు తెచ్చివ్వడం తయారైన ఆ వస్తువుల్ని సేకరించి మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతల్ని తీసుకున్నారు మొదట్లో సాంప్రదాయ శైలి ఊయలలు చేతి సంచులు తయారు చేసేవారు క్రమంగా ఆధునిక అవసరాలకు తగినట్లు ల్యాప్టాప్ బ్యాగులు గృహోపకరణాలు మ్యాట్లు లాంటి ఎనభై రకాల వినూత్న ఉత్పత్తుల్ని రూపొందిస్తూ శభాష్ అనిపిస్తున్నారు ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో జరిగే జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతున్నారు కొందరు సొంతంగా స్టోర్లను పెట్టి రాణిస్తున్నారు తమ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు ప్రాంతాలను గ్రామీణ ప్రజలను వారికి వారి యొక్క హక్కులను వారికి తెలియచేసి వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను రూపొందించి మేము నిర్వహించడం జరుగుతున్నది అలాగే సుమారు ఏడు వేల మంది మహిళలు యువకులను వివిధ రంగాలలో నిష్ణాతులుగా చేసి వారి యొక్క జీవనోపాధులు కల్పించడం జరిగింది ఎఫ్పి నాబార్డు సహకారంతో ఎఫ్పిను ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది గ్రామీణ రైతులకు వారికి నైపుణ్యాలను పెం పెంపొందించి వారి జీవనోపాధులకి కల్పించడం అనేది జరుగుతున్నది సారి పెద్ద రుచ్యం అనమాట రుచ్యం కింద ఇంతమంది నీడకి మేము ఉన్నాము మేమనే కాదు మా జిల్లాలో అనేక దగ్గర మరి ఆఫీసులు పెట్టడం జరిగింది ఇప్పుడు పెట్టాం విజయనగరంలో కూడా పెట్టాం మా సార్ నిలబడ్డారు మేము కూడా మా సారా వెనకాల ఉంది మాకు మంది ఐడియలు ఇచ్చి ముందుకు నడిపించారు ఇక్కడ ప్రస్తుతానికి అందరూ మాస్టర్స్గానే ఉన్నారు సార్ మేము ఆరు వందల మంది విలేజ్లో చేస్తున్నాము అలాగే బయట విలేజ్లో చాలా వరకు నేను నాలుగు రాష్ట్రాల వరకు శిక్షణ ఇస్తూ వచ్చాను సార్ నేను ఆడసాన్ని ఎక్కడి నుంచి వచ్చి చేస్తాం దే దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్ కూడా మా వారంతా వెళ్తున్నారు సార్ మేమంతా వెళ్తాం సార్ తొంభై రెండులో మేము ట్రైనింగ్ శిక్షణ పొందామండి ఇక్కడ ఇరవై మందిని పొందాము మా పిల్లలు చిన్నవాళ్ళు ఆర్థిక పరిస్థితి పొలం పనికి వెళ్ళాలంటే నాకు పని కూడా శాత కాదు పొలం పని ఈ శిక్షణ పొందినాక మా సార్ పిలిచి శిక్షణ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము ఈ గోగునార్లోకి వచ్చాక మా పిల్లలు కూడా మేము చదివించుకున్నామండి మేము సరుకులు చేస్తుంటే ఆ సరుకులు మా సార్ వాళ్ళే క్లబ్ తరపు నుంచి అమ్మేవారు అమ్మితే దాని నుంచి మాకు కూలికి ఇటుబడే ఇది మోడీ మాట్లాడారు మాకు చాలా దీనిగా ఉందండి ఎందుకంటే అంత పెద్ద ఆయన మాట్లాడారంటే మా గురించి మా యూత్ క్లబ్బు ఒక రాష్ట్రంకే వెళ్ళిందని అంటే మాకు చాలా పేరు కదండి గొప్ప కథ చాలా గౌరవంగా గొడవ ఉంది మాకు బెజీపురం యూత్ క్లబ్ ద్వారా గోగునార ఉత్పత్తుల తయారీలో మాస్టర్ ట్రైనింగ్లుగా మారిన బృందసభలో స్వయం ఉపాధి పొందడమే కాక ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తూ ఉపాధి బాట పట్టించారు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు వారిలో నూట యాభై మందికి పైగా వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఏడు వందల అరవై తొమ్మిది మందికి హస్తకళలు జూట్ క్రాఫ్ట్లతో బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చారు వేల మందికి గోగునార ఉత్పత్తుల్లో మాస్టర్ నైపుణ్యాన్ని అందించారు యూత్ క్లబ్ లో పనిచేసే నేలకు 10000 వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు నాబార్డ్ డఆర్డీఏ కేంద్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయంతో దేశవ్యాప్తంగా స్టోర్లు ఏర్పాటు చేసి ఏడాదికి 80 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు వీటిలో కొంత మొత్తాన్ని క్లబ్ వసతులు మెరుగుపరుచుకునేందుకు వినియోగిస్తున్నారు ప్లాస్టిక్ పై నిషేధం విధించడంతో జనపనార సంచులో బొమ్మలకు గిరాకీ పెరిగిందని క్లబ్ సభ్యులు చెబుతున్నారు బాల కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ వారిని ఆ ఊబి నుంచి బయటపడేలా చేస్తున్నారు రైతులకు నూతన నైపుణ్యాన్ని నేర్పించి స్వయం శక్తిమంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ కార్యక్రమాలే ప్రధానిని సైతం ఆకట్టుకునేలా చేశాయి ఈ సంస్థతో ఒప్పందం ఉన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ నైపుణ్యాభివృద్దికి దేశంలో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి సామూహిక ప్రయత్నాలు అవసరమని బెజీపురం యూత్ క్లబ్ ని ప్రధాని మోదీ ప్రశంసించారు నేను బుడుమూరు పాతలపల్లి రణస్థలం చుట్టుపక్కల ఏరియాలో ఒక రెండు వేల మందికి మిషన్ ట్రైనింగ్ నేర్పుతూ వాళ్ళకి లోన్లు కూడా మా ప్రసాద్ సార్ వల్ల లోన్లు ఇస్తున్నాము మళ్ళీ పచ్చళ్ళ ట్రైనింగ్ పుట్టగొడుగులు అలాగే ఊదొత్తుల ట్రైనింగ్ చుట్టుపక్కల నుంచి మాకే వస్తున్నాం సార్ మేము కరోనా టైంలో మాకు ప్రసాద్ సారు మాస్కులు తయారీ అలాగే ఒక వెయ్యి అదే కోట్ లాగా మేము మాస్కులు కుట్టాం సార్ అలాగే రాణస్థంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ మేము ఉపాధి చూపిస్తాం మా మేడం ఇక్కడ మాకు సుజాత మేడం గారు మాకు నేర్పిస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చారు ఆవిడ ఒక రెండు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు అందులో నేను ఒక నెంబర్ని నేను ఇంకో యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఆ ట్రైనింగ్లో మేము నైటీలు డ్రెస్సులు ట్రాప్లు సారీస్ బ్లౌజ్ అన్నీ టీచింగ్ చేస్తాం మేము మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకొని సీఎంఆర్కి వాళ్ళ బయటకు కూడా కాంట్రాక్ట్ ఇస్తున్నాము మేము ఇక్కడ చేసినంతా సీఎంఆర్కి తెలిసి వాళ్ళు కూడా మాకు ఇస్తున్నారు అండి కుట్టమని ఆర్డర్లు వస్తున్నాయి ఇస్తున్నాం మేము కూడా కుడుతున్నాం నేను ఇంటి దగ్గర మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తానండి పిల్లలకు ఒక యాభై మందికి పైనే నే ఒక దగ్గర అరవై మంది నేర్పిస్తున్నానండి నేను తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా మొన్న అందరిని ఆహ్వానించి ఇక్కడి నుంచి పిల్లలు ఎంత బాగా కుడుతున్నారు ఎంత మంది మహిళలు బతుకుతున్నారు అని అతను మమ్మల్ని అందరిని మెచ్చుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి మహిళా సాధికారిత లక్ష్యంగా బిజిపురం యూత్ క్లబ్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల ద్వారా వేలాది మంది గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతున్నారు ఇక్కడ తయారు చేస్తున్న ఉత్పత్తులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతున్నాయి ప్రధానమంత్రి మోదీ సైతం ఇక్కడ యూత్ క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి యూత్ క్లబ్ అవసరం ఉందని చెప్పి ప్రధానమంత్రి మోడీ చెప్తున్నారు కెమెరామెన్ మహేష్ శ్రీకాకుళం నుంచి